లేకుండా వానలు కురుస్తున్నాయి. బాపట్ల మండలంలోని పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంట నష్టానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లా మత ప్రధానంగా బాపట్ల జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు రైతులకి కన్నీరే మిగిల్చాయని చెప్పచ్చు. ప్రధానంగా వర్షం, ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే వర్షం పడుతుంది. ఆ వర్షానికి పంట పూర్తిగా నేల కొరిగిపోయిన పరిస్థితి ఇప్పుడు మనం విజిల్స్లో కూడా చూస్తున్నాము. పంట చాలా వరకు దాదాపు 1000 ఎకరాల్లో ఇది పుట్టకొచ్చింది. పుట్టకొచ్చిన పంట పాతకొచ్చే సమయానికి నేల కొరిగితే దాంట్లో నీళ్లు కనుక నిలబడిపోతే పంట చేతికి రాదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాదాపు బాపట్ల జిల్లాలో ఏదైతే తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పి ముందుగానే అధికారులు చెప్పారు. అంతేవిధంగా తుఫాను ప్రభావం ఈరోజు ఉదయం నుంచే భారీగా గాలులు కానివ్వండి, వర్షం కానివ్వండి పడుతున్న పరిస్థితి. అయితే గతంలో వర్షం లేక నీళ్లు లేక ఏదైతే రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏదైతే కొండ కొద్దిపాటి నీళ్లతో పంటని పండించుకునే పంట చేతికొచ్చే టయానికి ఈ వర్షం ఏదైతే పూర్తిగా తీవ్రంగా నష్టపోతామని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటు బాపట్ల జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఇటు తెరాలు కానివ్వండి, బాపట్ల కానివ్వండి, 1000 ఎకరాల్లో పంట ఇప్పటికే కోతకొచ్చింది. కోతకొచ్చిన పంట కోసే టయానికి ఈ అకాల తుఫాను కానివ్వండి, వర్షాలు కానివ్వండి రైతుకి కన్నీరు మిగిల్చాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వమే దీనికి తీవ్రంగా ఆదుకోవాలని చెప్పి అయితే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారు. మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రైతులకు సూచించిన విధంగా రైతులకు అనేక సలహాలు కూడా ఇస్తూ జాగ్రత్తగా వహించాలి, పంటని జాగ్రత్త చేసుకోండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. దీంతో ఉన్న టీడీపీ నేతలు కూడా రైతులకి తమ సూచనలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. మరోపక్క ఇటు సముద్ర తీరాల్లో ఉన్న మత్స్యకారులకు కూడా తగు జాగ్రత్తలు ఇచ్చి వాళ్ళ పునరావాస కేంద్రాలకు వెళ్లే విధంగా సూచించారు. మరోపక్క అధికార యంత్రాంగం మొత్తం కూడా రేపు ఏదైతే బాపట్లలోని తీరం దాటుతున్న నేపథ్యంలో మొత్తం పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా ఎలర్ట్ అయిన పరిస్థితి. కానీ ఏదేమైనా ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలని చెప్పి ఇప్పటికే అధికారులకు సూచించారు. మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎలర్ట్ అయింది. స్కూళ్ళకు దాదాపు 2 రోజులు సెలవులు కూడా ప్రకటించారు. మొత్తం మీద ఈ తుఫానుని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం మాత్రం సర్వసిద్ధమైంది. మరోపక్క రైతులు మాత్రం తీవ్ర భయాందోళనకు, అంటే గంట గంటకి వర్షం పెరుగుతున్న నేపథ్యంలో పంట పరిస్థితి ఏమవుద్ది అనేది కూడా రైతుల్లో ఒక ఆందోళన మొదలైందని చెప్పచ్చు. ఏమైనా తుఫాను వర్షాలు లేక మొన్నటి దాకా మరలా ఇప్పుడు తుఫానుతో రైతులు పూర్తిగా కుదేలేని పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదేమైనా తుఫాను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తమయ్యాయని చెప్పొచ్చు. ఇది కనిపిస్తే ఇప్పుడు గోపితో రవీంద్ర బాపట్ల జిల్లా.